వృద్ధాశ్రమాలు ఆధునిక దేవాలయాలని వాటిని నిర్వహించడం ఎంతో పుణ్యకార్యమని పొన్నూరు ఎమ్మెల్యే కిల్లారి వెంకటరోసయ్య అన్నారు. ప్రపంచ వృద్ధుల దినోత్సవ వేడుకలు పాత గుంటూరు యాదవుల బజార్లో వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహించారు. రోసయ్య మాట్లాడుతూ సేవా దృక్పథంతో వృద్ధులకు సేవలు అందిస్తున్న ఆర్ఆర్ మూర్తి వృద్ధుల సేవా సంస్థ నిర్వాహకులు మూర్తి, ప్రసన్నాదేవి, డాక్టర్ గాయత్రిని అభినందించారు. ప్రభుత్వం నుండి ఎలాంటి సహాయ సహకారాలు అందకపోయినా సొంత ఖర్చుతో ఆశ్రమాన్ని నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు వెల్లడించారు. ఈరోజు ప్రపంచ వృద్ధుల దినోత్సవం సందర్భంగా పాత గుంటూరులోని ఆర్ఆర్ వృద్ధుల ఆశ్రమం ఈరోజు రావటం జరిగింది. ఇది ఒక వృద్ధుల ఆశ్రమానికి శ్రీరామూర్తి దంపతులు, శ్రీరామూర్తి గారు, ప్రసన్నాదేవి గారు, మరి ఇక్కడ ఈ యొక్క సంస్థలో దాదాపు 60 మంది తల్లిదండ్రులందరూ కూడా ఇక్కడ వాళ్ళని బ్రహ్మాండంగా చూసుకోవటం, అన్ని సౌకర్యాలు కల్పించడం, ఇక్కడ పరిశుభ్రంగా ఉంది, చాలా బ్రహ్మాండంగా ఉన్నది. నిజంగానే వారు చేసే సేవ వెలగట్టలేనిది. మరి వారు ఉన్న ఈ కార్యక్రమంలో మరి 20 మంది దాదాపు స్టాఫ్ అందరూ కూడా పనిచేస్తూ ఉన్నారు. అందరూ కూడా వాళ్ళకి పెద్దలందరం కూడా చూడటం జరిగింది. ఎందుకంటే ఆ వాతావరణం బట్టే మనకి క్లియర్గా అర్థమవుతూ ఉంది. చాలా బ్రహ్మాండంగా సర్వీస్ చేస్తూ ఉన్నారు, పరిశుభ్రంగా ఉన్నది, స్టాఫ్ కూడా బాగా పనిచేస్తూ ఉన్నారనేది దాన్ని బట్టి అర్థమవుతూ ఉంది. ఈ యొక్క ఆశ్రమానికి మరింత సేవ చేయాలి, మరింత సేవ చేసే దాంట్లో నా వంతు సహాయ సహకారాలు ఎవరినప్పుడు ఇస్తానని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉంది. ప్రపంచ వృద్ధుల దినోత్సవం సందర్భంగా ఈరోజు పాత గుంటూరు యాదవుల బజార్లో ఈ వృద్ధాశ్రమంలో మూర్తిగారి ఆధ్వర్యంలో గత 15 సంవత్సరాలుగా నడుస్తున్న ఈ వృద్ధాశ్రమంలో మెగా మెడికల్ క్యాంప్ పెడతాం. ఐ క్యాంప్ ఐ కానీ అలాగే జనరల్ మెడికల్ క్యాంప్ ఇవన్నీ పెడతాం. మూర్తిగారు చాలా సంవత్సరాలుగా మేము పోయి ఈ గుంటూరు సిటీకి సంబంధించిన వాసులం కాబట్టి ఆయన సర్వీసెస్ అంతా చూస్తూ వస్తూ ఉన్నాం. మూర్తి గారు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ చాలామంది వారసత్వాన్ని ఇప్పుడు రాజకీయ నాయకులు పిల్లలు రాజకీయ నాయకులు కావటం అట్లా అట్లా వారసత్వం తీసుకుని వాళ్ళ మూర్తి గారు సర్వీస్ బాటలో వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా వాళ్ళ వైఫ్ వాళ్ళ పాప అందరూ చేయటం అరుదుగా చూస్తుంటాం మనం. చాలా వాళ్ళ ముందర వాళ్ళ ఫ్యామిలీకి ఇంత మంచి సర్వీస్ చేస్తా సొసైటీకి ఉపయోగపడుతున్నందుకు వాళ్ళకి కంగ్రాట్స్ చెప్తూ మరిన్ని మూర్తి గారు నాతో లాస్ట్ టైం మా ఆఫీస్కి వచ్చినప్పుడు కూడా చాలా డిస్కస్ చేయడం ఇద్దరం షేర్ చేసుకోవడం జరిగింది. ఆ మైండ్ సెట్ ఉన్నవాళ్ళం కాబట్టి ఆయన మళ్ళీ సత్యనపల్లి ప్రాంతంలో భారీగా ఇట్లా ఈ దీనికి సంబంధించి కొంచెం కార్పొరేట్ స్థాయిలో కూడా చాలామంది అడుగుతుంటాం ఇట్లా భారీగా వాళ్ళకి 1 ఎకర్లో చేయాలి సర్వీస్ ఓరియంటెడ్ అది దాంతో అనే ఆలోచనలో కూడా ఉంటాం. ఇట్లాంటి వ్యక్తులు ఉండబట్టే కొద్ది గొప్ప సమాజంలో భారతదేశం అన్న, భారతదేశ వ్యవస్థ అన్న, భారతదేశంలో ఉన్న మనుషులు అన్న కూడా గౌరవం ఉంది. మూర్తిగారు లాంటి మనుషులు, మూర్తిగారు లాంటి సర్వీస్ చేసేవాళ్ళు ఎక్కువ మంది అయితే లైట్ మైండెడ్ పీపుల్ ఇట్లా సర్వీస్ ఎక్స్పెక్ట్ ఉంటే ఇట్లా ఇప్పుడు తల్లిదండ్రులు లేని వాళ్ళు పిల్లలు ఎక్కడన్నా అబ్రాడ్ వెళ్తున్నా లేకపోతే వాళ్ళు లేని వాళ్ళు కానీ ఇట్లాంటి వాళ్ళంతా ఇక్కడ హ్యాపీగా ఈ ఆశ్రమంలో ఉంటాం, ఇవన్నీ గడపటం అది మా గుణం. ప్రపంచ వృద్ధుల దినోత్సవం సందర్భంగా ఇక్కడ విచ్చేసిన అందరికీ నేను విన్నవించుకుంది ఏంటంటే ఈ ఒక వైద్య అధికారినే కాదు ఒక తల్లిదండ్రులకి ఒక అమ్మాయిగా అందరికీ సేవాభావం అన్నది రావాలి కాబట్టి దాన్ని ఉద్దేశించుకొని మనం కాలం మారింది అనుకుంటున్నాం. కాలం మారలేదు, మన పరిస్థితులు, మన ఆలోచనలు, మన విధానాలు మారినాయి కాబట్టి అటువంటి పరిస్థితుల్లో ఎవరైతే తల్లిదండ్రుల్ని చూడాలని ఉన్నా కూడా చూడలేని పరిస్థితులు ఎదురవుతున్నాయి ఈ రోజుల్లో. కాబట్టి అలాంటి పరిస్థితులు ఉన్న వాళ్ళని వాళ్ళని చేరదీసి వాళ్ళు ఉన్నంతసేపు ఈ భూమి మీద బతికి ఉన్నంతసేపు వాళ్ళు చక్కగా ఎటువంటి వైద్య సదుపాయం కావాలన్నా ఎటువంటి బాధలున్నా మనం చేరదీసి ఈ వృద్ధాశ్రమంలో మంచిగా వాళ్ళని కడతీర్చాలి అన్నది దీని ఉద్దేశం. మనం బ్రతుకు గ్యారంటీ ఇవ్వట్లేదు, వాళ్ళు బ్రతుకు ఉన్నంతకాలం మంచిగా సేవలు అందించాలన్నదే మన దృక్పథం కాబట్టి ఈ వృద్ధుల సేవా సంస్థని ముందుకి నడిపించాలని కోరుకుంటున్నాం.
ప్రపంచ వృద్ధుల దినోత్సవం సందర్భంగా ప్రపంచ వృద్ధుల దినోత్సవం సందర్భంగా శ్రీ ఆర్ఆర్ మూర్తి వృద్ధుల సేవా సంస్థ నందు ఉచిత మెగా వైద్య శిబిరం ఏర్పాటు చేయబడినది. అందులో ఎల్వి ప్రసాద్ కంటి హాస్పిటల్ వారిచే కంటి పరీక్షలు, అలానే మైత్రి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ డాక్టర్లు మరియు బాలాజీ హాస్పిటల్స్ డాక్టర్స్, డాక్టర్ ఆర్ గాయత్రి ప్రభుత్వ వైద్యాధికారిని, వీళ్ళంతా ఈ మెడికల్ క్యాంపులో పాల్గొని వాళ్ళకి ఉచిత సేవలు అందిస్తూ ఉన్నాము. అయితే మా సంస్థలో 60 మంది వృద్ధుల్ని చేరదీసి పక్షవాతము, కాళ్ళు చేతులు ఇరిగిపోయి అలాంటి వాళ్ళని మేము 60 మందిని చేరదీసి వాళ్ళకి సేవలు అందిస్తూ ఉన్నాము. వీరికి సేవ చేయటానికి మేము మా కుటుంబము మొత్తము అహర్నిశలు. వారి కోసము మేము ప్రేమతో వాళ్ళని ఆదరిస్తూ సేవలు అందిస్తూ ఉన్నాము. అయితే ఈ సేవల్ని ఇంకా ఉధృతం చేయాలని ఆలోచిస్తున్నాము. దానికి మాకు ప్రభుత్వ పరంగా కానీ అటు ఎటు చూసినా కానీ మాకు ఏ నిధులు లేవు. ఎవరైనా కానీ దాతలు మాకు సహకరిస్తే ఇంకా ఎంతోమంది అనాథ వృద్ధులను చేరదీసి ఈ సేవలను అందిస్తామని కోరుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటున్నాను. ఈరోజు ప్రపంచ వృద్ధుల దినోత్సవం సందర్భంగా మా వృద్ధాశ్రమంలో ఉచిత వైద్య శిబిరం మొదలుపెట్టాము. ఈ వైద్య శిబిరం చాలా బాగా అనుకున్న రీతిలో జరుగుతుంది. పోతే మేము గత 15 సంవత్సరాలుగా ఈ వృద్ధులాశ్రమం రన్ చేస్తున్నాము. మా దగ్గర ఒక 60 మంది వృద్ధులు, ఒక 20 మంది స్టాఫ్, మెడికల్, అంబులెన్స్, మాట్రీ, ఏసీ బాక్స్ సర్వీసెస్ కూడా దీంట్లో భాగంగా మేము చేస్తున్నాము. పోతే ఇంకొకటి ఏంటంటే మాకు ఎటువంటి గవర్నమెంట్ సైడ్ నుంచి కానీ ప్రైవేట్ వ్యక్తుల నుంచి కానీ మాకు ఫండింగ్ లేదు. మేము చేస్తున్న వైద్యంలో ఒక భాగంగా కొంచెం పేయింగ్ కెపాసిటీ ఉన్న వాళ్ళ దగ్గర కొంచెం తీసుకొని ఒక 20 మంది పేయింగ్ కెపాసిటీ ఉన్నవాళ్ళు, ఒక 20 మంది నార్మల్ పీపుల్స్, ఒక 20 మంది అనాథలు, అలా మేము షేర్ చేసుకుంటూ వాళ్ళని మెయింటైన్ చేస్తున్నాము. ఎవరైనా దాతలు ఉంటే స్పందించి మాకు సహకారం ఇస్తే ఇంకా ఈ వైద్య సేవల్ని చాలా బాగా చేయాలని అనుకుంటున్నాము. దానిలో భాగంగా మా పిల్లలు కూడా దీనికి సహకరిస్తూ, మా అమ్మాయి గవర్నమెంట్ మెడికల్ ఆఫీసర్గా ఉంటూ తను గవర్నమెంట్ సర్వీస్లో జాయిన్ అయిన దగ్గర నుంచి మా సంస్థకి తన సర్వీస్ ఇవ్వడం కూడా కాక సంస్థకి తను స్వచ్ఛందంగా తన వంతుగా సంస్థకి ప్రతి నెల 10,000 మాకు ఫండ్ కింద ఇస్తున్నారు. ప్లస్ మా అల్లుడు పెద్ద పాప, మా అక్కయ్య పిల్లల్ని కూడా నేను దగ్గర తీసి నా దగ్గరే ఉంచుకుంటూ వాళ్ళని కూడా మెడికల్లో ఇన్వాల్వ్ చేసి వాళ్ళు కూడా ఇప్పుడు ఈరోజు ఆ మెడికల్ మెడిసిన్స్ ఇస్తున్న అబ్బాయి కానీ ఇక్కడ మన అనుకున్న మా పిల్లలు ల్యాబ్ వర్క్ అంతా మా అక్కయ్య పిల్లలు మెడికల్లో ఉన్నారు కాబట్టి వాళ్ళు కూడా ఈ సర్వీస్ చేయడానికి మాకు సహకరిస్తూ, ప్లస్ మెయిన్ మా పిల్లలు సహకారం అనుకునే దానికంటే కూడా మా దగ్గర చేస్తున్న వర్కర్స్ కూడా చాలా డివోటీగా చేస్తూ వాళ్ళని మేము డివోటీగా సర్వీస్ చేయాలని మేము మోటివేట్ చేసుకుంటూ ఈ సర్వీస్ చేయించుకుంటున్నాం. మామూలు సర్వీసుల కంటే మేము చేసే సర్వీస్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది కాబట్టి ఎవ్రీథింగ్ అన్నీ మంచంలోనే టోటల్గా చిన్న బిడ్డని ఎలా మనం డైపర్స్ మార్చుకుంటూ యూరిన్కి ఎలా అన్నం తినిపించుకుంటూ ఎలా చేయాలో అలా చేయాలన్నమాట. టోటల్గా 60 మెంబర్స్ ఆ విధమైన సర్వీస్లో ఉన్నవాళ్ళు ఉన్నారు. వాళ్ళకి చేయాలంటే మెయిన్ వర్కర్స్ కూడా అన్ని సర్వీసులు నేనే చేయలేను,
కేవలం నేను మామూలుగా బెడ్ సోర్స్ మెడిసిన్స్ ఇవ్వడం అవి చేస్తూ వీళ్ళ చేత అవి చేయించుకోవాలంటే అదే చాలా కష్టతరమైన పని. అయినా సరే వాళ్ళు కూడా మంచి మనసుండి మాకు సహకరించి చేస్తున్నారు. అటువంటి స్టాఫ్ మా దగ్గర ఒక 20 మంది ఉన్నారు, అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ. మేము వాళ్ళని కూడా ఫిజియోథెరపిస్ట్ ఉన్నారనుకోండి, ఫిజియోథెరపిస్ట్ కొంచెం వాళ్ళని మోటివేట్ చేస్తూ ప్లస్ వాళ్ళకి ఐవీ లైన్లు పెట్టుకోవడం కానీ వాళ్ళని పెట్టుకోవడం కానీ అతను చేస్తాడు. ప్లస్ కాంపౌండర్ కమ్ డ్రైవరు అంబులెన్స్ డ్రైవర్ ఉన్నారనుకోండి, తనకి ఐవీ లైను ఎలాగా సెలైన్ పెట్టుకోవడం ఆక్సిజన్తో మెయింటైన్ చేయడం అనేది వాళ్ళకి మేము తర్ఫీదు ఇచ్చుకొని వాళ్ళ ద్వారా కొన్ని ఆల్ ఇన్ వన్గా మేము మా దగ్గర వచ్చిన వాళ్ళందరికీ కూడా మేము ఆ సర్వీసులు నేర్పుతూ చేయించుకుంటూ వాళ్ళు ఇలా చేస్తే బాగుంటుంది. ఈ సర్వీస్ అయితే మీకు కూడా నెక్స్ట్ మనకి మంచి డబ్బులు దాచుకున్న దానికంటే ఎక్కువ పుణ్యం ఉంటుందమ్మా అలా అని చెప్పేసి వాళ్ళని మోటివేట్ చేసుకుంటూ మనీ పరంగా కాకుండా మానవత్వంతో వాళ్ళని మోటివేట్ చేస్తూ మేము ఈ సర్వీస్ చేయించుకుంటున్నాం. ప్లస్ అందుకు మా పిల్లలు కూడా సహకరిస్తున్నారు, అది సహకరించడం మూలాన మేము ముందుకు వెళ్ళగలుగుతున్నాము. పోతే ఇంకోటి ఏంటంటే మేము మాకు ఈరోజు ఈ ప్రోగ్రామ్కి మా కొలీగ్స్ అందరూ ఆర్ఎంపీ అసోసియేషన్ ఆంధ్రప్రదేశ్ ఆర్ఎంపీ అసోసియేషన్ సభ్యులు మొత్తం మాకు పూర్తి సహకారంతో మరి రామ్మూర్తి గారు ప్రసన్న గారికి మా ఆర్ఎంపీఎస్ అసోసియేషన్ తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఈరోజు ఇంత పెద్ద కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నందుకు రామ్మూర్తి గారు చాలా సంతోషదాయకం. మరి ఇటువంటి కార్యక్రమంలో మరి ఇవాళ మైత్రి హాస్పిటల్ స్టాఫ్ వారి వైద్య అధికారులు అలాగే మరి సిమ్స్ కాలేజీ మరి వారి యొక్క బృందం వచ్చారు. అట్లాగే కళ్ళకు సంబంధించినటువంటి పరీక్షలు చేయడానికి వారు కూడా కళ్ళ డాక్టర్లు కళ్ళకు సంబంధించిన ఆప్టికల్ సంబంధించిన టెక్నీషియన్లు అందరూ విచ్చేశారు. అలాగే మరి ఇంత పెద్ద మరి మెగా మెడికల్ క్యాంప్ నిర్వహించడం అంటే సామాన్య విషయం కాదు. అలాగే మరి రామ్మూర్తి గారు ప్రసన్న గారు వారి పిల్లలు మరి వైద్య అధికారులు అయినా కూడా మరి వారింత సేవారంగంలో ఉండి ముందుకెళ్తున్నారు. కేవలం మరి ఎంతోమంది ఈ యొక్క వీళ్ళు చేసేటువంటి సంవత్సర కార్యక్రమాలకి జిల్లా కలెక్టర్ల దగ్గర నుంచి డిఎస్పీల దగ్గర నుంచి డిఐజీల దగ్గర నుంచి ఎస్పీల దగ్గర నుంచి అందరూ విచ్చేశారు, విచ్చేస్తూనే ఉన్నారు, వారి యొక్క సమావేశాలు జరుపుతూనే ఉన్నారు, వారు సేవ చేస్తూనే ఉన్నారు. కానీ విషయం ఏంటంటే వారు ప్రభుత్వం తరఫున ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ మరి రాజకీయ నాయకులు వారి యొక్క గ్రాంట్స్ నుంచి నిధులు గనక ఇస్తే ఇంకా వీళ్ళని ఇంకా ఉన్నత సేవలు అందించవచ్చని వాళ్ళ యొక్క ఇదిలో ఇదవుతున్నారు. కాబట్టి ఇవాళ ఒక కార్యక్రమం చేయాలంటే డబ్బుతో కూడుకున్న పని, ఇవాళ ధనం మూలం జగత్ అంటారు. అట్లాగే వాళ్ళు ఇవాళ చేస్తున్నారంటే కేవలం నిధులు తక్కువైనా వాళ్ళ సొంత డబ్బులు వెచ్చించి వాళ్ళు సేవా నిరతితో ఈ కార్యక్రమాలు చేస్తున్నారు. కాబట్టి రాజకీయ మేధావులైనటువంటి ఎమ్మెల్యేలు ఎంపీలు గౌరవ శాసనసభ్యులు గౌరవ ఎంపీలు అందరూ కూడా వారి యొక్క నిధులు ఇక్కడ విచ్చేసి వీళ్ళు సేవా చేస్తున్నటువంటి దాన్ని యథార్థంగా వారు దృష్టితో చూసి మీరు నిధులు కూడా సప్లై చేస్తారని ఆశిస్తూ మరి ఈ కార్యక్రమాలు ఇంకా ముందంజలో తీసుకెళ్తారని ఆశిస్తూ ఆర్ఎంపీఎస్ అసోసియేషన్ తరఫున మేము కూడా గర్వంగా చెప్పుకుంటూ మా ప్రాక్టీషనర్లు అయినటువంటి రామ్మూర్తి గారు ప్రసన్నదేవి గారు మరి ఈ యొక్క ఈ సేవా నిరతో ఈ వృద్ధాశ్రమం మెయింటైన్ చేసినందుకు సంతోషదాయకంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం.